బాహుబలి టూ మ్యాసివ్ సక్సెస్ తర్వాత బిగ్ బడ్జెట్ అండ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మీద ప్రాఫిట్స్ బాగానే రావచ్చు అనే నమ్మకం ప్రొడ్యూసర్స్కి వచ్చింది. ఈ మ్యాగ్నమ్ ఆపస్ తర్వాత బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్స్ ఇంకా బాగా పెరిగాయి. స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ ఎమోషన్ని గ్రాండ్గా ప్రజెంట్ చేయాలని, లిమిటేషన్స్ ఏం లేకుండా తాము అనుకున్నది తీయడానికి ట్రై చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. దీనివల్ల వారి డ్రీమ్స్ని రియాలిటీగా మనకు ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నారు. అలా అని బడ్జెట్ ఎక్కువ పెడితే బేభత్సమైన కలెక్షన్స్ వస్తాయని కాదు. ఇదివరకు హెవీ బడ్జెట్ మూవీస్ వచ్చినా కానీ దాంట్లో సగం పైగా డిజాస్టర్స్గా మిగిలిపోవడం చూస్తున్నాము. కంటెంట్ అండ్ ఎమోషన్స్ని బాగా క్యారీ చేసి స్మాల్ బడ్జెట్తో తీసిన మూవీస్ కూడా, ఎక్స్పెన్సివ్ మూవీస్ ఏ రేంజ్లో అయితే కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాయో ఈ స్మాల్ బడ్జెట్ మూవీస్కి కూడా అంతే వస్తున్నాయి. ఎగ్జాంపుల్గా ఆమిర్ ఖాన్స్ సీక్రెట్ సూపర్ స్టార్ 15 crores బడ్జెట్ పెడితే 900 crores పైనే కలెక్ట్ చేసింది. ఇక రీసెంట్గా 10 crores బడ్జెట్తో వచ్చిన ది కాశ్మీర్ ఫైల్స్ చూసుకుంటే 200+ crores పైగా కలెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్లో మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరల్డ్స్ హైయెస్ట్, అలాగే రెవెన్యూ జనరేట్ చేసే విషయంలో 5th highest. 10 to 15 years బ్యాక్ చూసుకుంటే 100 crores దాటడమే కష్టంగా ఉండే. ఇప్పుడు రీజనల్ ఫిల్మ్స్ మూవీస్ కూడా చాలానే 100 crores క్లబ్లోకి చేరిపోతున్నాయి. దీంతో బడ్జెట్ని పెంచి మార్కెట్ని ఎక్స్పాండ్ చేసి పాన్ ఇండియాగా రిలీజ్ చేయడం వల్ల ఆడియన్స్కి ఒక బొనాన్జలాగా క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అలా మనకు విజువల్ వండర్స్ క్రియేట్ చేసిన ఆర్ చేయటానికి వస్తున్న 15 most expensive ఇండియన్ ఫిల్మ్స్ గురించే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అవైలబుల్గా ఉన్న సోర్సెస్ ద్వారా బడ్జెట్ని, కలెక్షన్స్ని ఇప్పుడు షేర్ చేస్తున్నాము. వేరే సోర్సెస్లో కొంచెం అటు ఇటు ఉండొచ్చు. లిస్ట్లోకి వెళ్ళబోయే ముందు మూవీస్కి సంబంధించి ఇట్లాంటి మరిన్ని వీడియోస్, మూవీ సజెషన్స్ అండ్ రివ్యూస్ మిస్ కాకూడదనుకుంటే మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నంబర్ 15, పద్మావత్. డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ వర్క్. రణ్వీర్ సింగ్, దీపిక అండ్ బన్సాలి వీళ్ళ కాంబోలో వచ్చిన 3rd film. ప్రీవియస్ ఫిలిమ్స్ కంటే ఇంకా భారీగా ప్లాన్ చేశారు. 13th century టైం నాటి ఈ స్టోరీని స్క్రీన్ పై చూపించడానికి 215 crores ఖర్చు చేశారు. విఎఫ్ఎక్స్ వర్క్ కానీ, ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్ డిజైనింగ్, సినిమాటోగ్రఫీ, చాలామంది టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్ట్ వీళ్ళ పనితనం అంతా ఆ 215 crores బడ్జెట్లో కనిపిస్తుంది. అట్లాంటి ఈ మూవీ ఓవరాల్గా 585 crores గ్రాస్ కలెక్ట్ చేసి టాప్ 10 ఇండియన్ గ్రాజర్స్లో ఒకటిగా నిలిచింది. నంబర్ 14, బాహుబలి 2, ది ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇనీషియల్గా రాజమౌళి గారు బాహుబలి 1 and 2 పార్ట్స్కి కలిపి 250 crores అవుతాయని అనుకున్నారంట. కానీ వర్క్ మొదలయ్యాక ఒక పార్ట్1కే 180 crores అయ్యాయి. ఇంకా ఈ పార్ట్2కేమో 250 crores బడ్జెట్ అయింది. మూవీలోని ప్యాలెసెస్కి అయిన ఖర్చు ఒక ఎత్తైతే కేవలం క్లైమాక్స్ పోర్షన్ కోసమే 30 crores ఖర్చు అయిందంట. పార్ట్1 క్లైమాక్స్ బడ్జెట్ కంటే డబుల్ అయింది ఈ పార్ట్2 క్లైమాక్స్ బడ్జెట్. మనం టికెట్కి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఈ సినిమా లెక్క చెప్తుంది. అంటే మనకి ఆ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చిందనమాట. హిస్టారికల్ బ్యాక్డ్రాప్, ఎక్స్ట్రాడినరీ విఎఫ్ఎక్స్ వర్క్, యాక్షన్ సీక్వెన్సెస్ డిజైనింగ్ కానీ మెయిన్గా చెప్పాలంటే మన కళ్ళ ముందే జరిగినట్టుగా తీర్చిదిద్దారు. పార్ట్2కి ఇంత బడ్జెట్ పెట్టడానికి ఎనదర్ స్ట్రాంగ్ రీజన్స్ పార్ట్1 క్రియేట్ చేసిన హైప్ అండ్ రాజమౌళి గారి విజన్ మీద నమ్మకం. అందుకే మూవీ బాక్సాఫీస్ దద్దరిల్లేలా 1800 crores కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. నంబర్ 13, 83. ఒక స్పోర్ట్స్ డ్రామా ఫిలిం బాహుబలి కంటే మోర్ బడ్జెట్ ఎలా అయ్యింది అనే క్వశ్చన్ చాలామందికి వచ్చే ఉంటుంది. 2016లో 1983 క్రికెట్ వరల్డ్ కప్లో ఇండియా విన్ అవ్వటం అనే పాయింట్ మీద మూవీ తీయాలని ప్రొడక్షన్ కంపెనీ రైట్స్ కొనుక్కుంది. అయితే 1983 ఇండియన్ క్రికెట్ స్క్వాడ్ని కలిశాక మూవీ గురించి డిస్కషన్స్ జరిపాక ఆ టైంలో ఎలా జరిగిందో అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గా రీక్రియేట్ చేద్దామని అనుకున్నారు. దీనికోసం 1983 స్క్వాడ్ మెంబర్స్ నేమ్స్ని, వాళ్ళు ఆ టైంలో ఏం చేశారు అని తెలుసుకున్నారు. సో దీనికోసం ఆ క్రికెటర్స్కి ఒక్కొక్కరికి 3 to 7 crores పే చేయడం జరిగింది. అలాగే లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ని ఫైనల్ మ్యాచ్ కోసం వాడుకున్నారు. దీనికి రెంట్ పే చేయాలి. మొత్తం మీద 210 crores ఖర్చు చేసింది మూవీ టీం. 2019లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ కోవిడ్ వల్ల పోస్ట్ పోన్ అవ్వడంతో ఇంట్రెస్ట్ పే చేస్తూ వచ్చారంట. అలా ఎక్స్ట్రా 60 crores ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి ఓవరాల్గా 270 crores బడ్జెట్ అయింది. కానీ కలెక్షన్స్ పరంగా చూస్తే టోటల్ రన్లో 193 crores మాత్రమే కలెక్ట్ చేసింది. నంబర్ 12, సైరా నరసింహారెడ్డి. చిరంజీవి గారి 151 ఫిలిం, అందులోనూ హిస్టారికల్ యాక్షన్ మూవీ, పైగా స్టార్ కాస్ట్ కూడా ఎక్కువ మందే ఉన్నారు. మూవీ ఇనీషియల్గా అనౌన్స్ చేసినప్పుడు అంటే 2017లో మూవీ బడ్జెట్ 125 crores అని ఇన్ఫో వచ్చింది. ఆ తర్వాత షూటింగ్లో కొన్నిసార్లు బ్రేక్స్ పడడం, మళ్ళీ కంటిన్యూ అవ్వటం,
అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ కోసం 45 crores ఎక్స్ట్రా అవ్వటం, ఇలా మొత్తంగా మూవీ బడ్జెట్ చివరికి అరౌండ్ 270 crores అయిందంట. 1850s బ్యాక్ డ్రాప్, విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్, ఇంకా కాస్ట్యూమ్స్ కానీ లొకేషన్స్లో కానీ చాలా క్వాలిటీ మెయింటైన్ చేశారు. అయితే థియేట్రికల్ బిజినెస్ 200 crores కాగా మూవీ టోటల్ రన్ అయ్యేసరికి 140 crores షేర్ అండ్ 240 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. నంబర్ 11, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. దంగల్ అండ్ సీక్రెట్ సూపర్ స్టార్ తర్వాత ఆమీర్ ఖాన్ నుంచి వస్తున్న ఫిలిం. అందులోనూ 1800s బ్యాక్ డ్రాప్, యాక్షన్ అడ్వెంచర్ అవ్వటం, సో బడ్జెట్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా 300 crores పెట్టి తీశారు. అయితే ఇనీషియల్గా 90 crores బడ్జెట్ ఎస్టిమేట్ చేశారంట, కానీ షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఎక్కువ మొత్తంలో ఖర్చు చేశారు. మేబీ ప్రీ ప్రొడక్షన్ వర్క్, ఇనీషియల్ యానిమేషన్ వర్క్ జరగలేదేమో, అనుకున్న దానికంటే 3 times ఎక్కువైంది బడ్జెట్. మూవీ కోసం 2 భారీ షిప్స్ని నిర్మించారు. అలాగే షూటింగ్ మధ్యలో బ్రేక్స్ రావటం, ముందు తీసిన యాక్షన్ సీక్వెన్సెస్ నచ్చకపోవడంతో అగైన్ రీషూట్ చేయటం, ఇలా బడ్జెట్ అనేది పెరిగిపోయింది. మరి కలెక్షన్స్ విషయానికి వస్తే ఫస్ట్ డే 50 crores కలెక్ట్ చేసింది. టోటల్ రన్లో అయితే 327 crores గ్రాస్ అండ్ 150 crores నెట్ని మాత్రమే సంపాదించింది. నెంబర్ 10, రాధే శ్యామ్. బాహుబలి అండ్ సాహో లాంటి యాక్షన్ మూవీస్ తర్వాత ప్రభాస్ లవ్ స్టోరీ జోన్రాతో రావాలనుకోవటం, అది కూడా భారీ బడ్జెట్తో మూవీ టీం ప్లాన్ చేయటం జరిగింది. ముందుగా ఇండియాలోని ఒక హిల్ స్టేషన్ ఏరియాలో షూటింగ్ కంప్లీట్ చేద్దామని అనుకున్నారు, కానీ విజువల్ ఎక్స్పీరియన్స్ కోసమని స్టోరీని యూరప్ బ్యాక్డ్రాప్కి మార్చారు. యూరప్లోనే షూటింగ్ స్టార్ట్ చేశారు, బట్ కోవిడ్ వల్ల ఇటలీ సెట్స్ అన్ని ఇండియాలో వేశారు. నియర్లీ 100 సెట్స్ వేశారు. రైల్వే స్టేషన్, కార్గోషిప్, కాఫీ షాప్, హీరోయిన్ హౌస్, హాస్పిటల్, ఇలా మ్యాక్సిమం అన్ని సెట్సే. కేవలం సెట్స్ కోసమే 75 crores అయింది. దీనివల్ల మొత్తం మీద సుమారు 300 crores ఖర్చు అయింది మూవీ కోసం. ఆ వింటేజ్ ఎన్విరాన్మెంట్ తీసుకురావడానికి కాస్ట్యూమ్స్ కానీ సెటప్ కానీ ఇంకా మెయిన్గా విఎఫ్ఎక్స్, ఇలా చాలా డిపార్ట్మెంట్స్లో ఎక్కువే ఖర్చు చేసింది రాధేశ్యామ్ ప్రొడక్షన్ టీమ్. నెంబర్ 9, పృథ్వీరాజ్. రాజ్పుత్ కింగ్ పృథ్వీరాజ్ చౌహాన్ బయోపిక్ మీద మెయిన్గా ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్లో మహమ్మద్ గోరీతో పోరాడిన ఈవెంట్ మీద బేస్ చేసుకొని ఈ మూవీ వస్తుంది. అక్షయ్ కుమార్, సంజయ్ దత్ అండ్ సోను సూద్ లీడ్ రోల్స్లో యాక్ట్ చేయబోతున్న ఈ మూవీకి బడ్జెట్ 300 crores. June 3, 2022 రిలీజ్ డేట్ అని 4 months బ్యాక్ వచ్చిన టేజర్లో షేర్ చేశారు. నెంబర్ 8, బ్రహ్మాస్త్ర. రణబీర్ కపూర్తో వేకప్ సిడ్ అండ్ ఏ జవాని ఏ దివాణి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తీసిన అయన్ ముఖర్జీస్ 3rd film ఇది. బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ అనే టైటిల్తో రాబోతున్న ఈ మూవీ సూపర్ హీరో జోన్రాలు, ప్రజెంట్ టైం అండ్ మహాభారతం టైంలో ఉండే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్డ్రాప్లో ఉండబోతుంది. ట్రయాలజీగా ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్టులు ఈ ఫస్ట్ పార్ట్కి 300 crores పైనే బడ్జెట్ అయిందంట ఫుల్ విఎఫ్ఎక్స్ వల్ల. 3D ఫార్మాట్లో ప్యాన్ ఇండియా రేంజ్లో ఈ ఇయర్ 9th September రిలీజ్ చేయబోతున్నారు. 2018లోనే షూటింగ్ స్టార్ట్ అయింది, కానీ కోవిడ్ వల్ల లేట్గా వస్తుంది. నెంబర్ 7, సాహో. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ సాహో మూవీకి 350 crores బడ్జెట్ పెట్టారు. హాలీవుడ్ రేంజ్లో ఫైట్స్, స్టంట్స్, విజువల్స్ని ప్రజెంట్ చేశారు. స్క్రీన్ మీద మనకి అట్లాంటి ఫీల్ కనిపిస్తుంది కూడా. బాహుబలి 2 తర్వాత ఇండియాస్ ఫస్ట్ డే హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా 2nd place స్టిల్ అలాగే ఉంది సాహో. టోటల్ రన్లో 430 crores గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇంకా థియేట్రికల్ బిజినెస్ 290 crores చేయగా 232 crores షేర్ వచ్చింది. నెంబర్ 6, ఆదిపురుష్. రామాయణం మీద బేస్ చేసుకుని వస్తున్న మూవీ అయిన ఆదిపురుష్ కోసం 400 crores బడ్జెట్ అలొకేట్ అయింది. 1996లో వచ్చిన జపాన్ వారి రామాయణ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా యానిమే వల్ల మోటివేట్ అయ్యి రామాయణాన్ని మోడర్న్ టెక్నాలజీతో తీయాలని డైరెక్టర్ ఓం రావత్ అనుకున్నారంట. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో వస్తున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ January 12 రిలీజ్ కాబోతుంది. దాదాపు 50% బడ్జెట్ విఎఫ్ఎక్స్కే యూజ్ చేయబోతున్నారు. నెంబర్ 5, ది గుడ్ మహారాజా. 1939లో World War II ఇనీషియల్గా జర్మనీ, పోలాండ్ మధ్య స్టార్ట్ అయ్యి అలా చాలా కంట్రీస్ అలయన్స్ వల్ల కంటిన్యూ అయిందన్న విషయం తెలిసిందే కదా. ఆ టైంలో గుజరాత్లోని దిగ్విజయ్ సింజీ అనే మహారాజా పోలాండ్లో చిక్కుకుపోయిన 1000 మంది చిన్నపిల్లల్ని ఇండియాకి రప్పించి ఒక క్యాంప్ ఏర్పాటు చేసి వారి బాగోగులు చూసుకొని ఎడ్యుకేషన్ అందించారు. ఈ ఇన్సిడెంట్ ఇండియా పోలాండ్ రిలేషన్స్లో ఒక మెమరబుల్ ఈవెంట్ అని చెప్పచ్చు. ఈ ట్రూ స్టోరీ మీద బేస్ చేసుకొని సంజయ్ దత్ అండ్ ధ్రువ్ వర్మ లీడ్ రోల్స్గా ది గుడ్ మహారాజా అనే మూవీ స్టార్ట్ చేశారు. 400 crores బడ్జెట్తో హిందీ, ఇంగ్లీష్ అండ్ పోలిష్ లాంగ్వేజెస్లో తీస్తున్నారు. కాపాడబడిన 1000 మంది పిల్లల్లో ఒకరు తర్వాత పోలాండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యారు. నెంబర్ 4, ప్రాజెక్ట్ కే. 1 of the most anticipated project అని చెప్పచ్చు.
ఇండియాలో తక్కువగా వచ్చిన సైఫే జోన్రాలో భారీ బడ్జెట్ మూవీ అంటే ఆ మాత్రం ఉంటుంది. మరి ప్రభాస్, దీపిక అండ్ అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్స్లో యాక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్కి 500 crores బడ్జెట్ అని అనుకున్నారు. అపోకలిప్టిక్ వరల్డ్లో ఫ్యూచర్లో సెట్ అయ్యి సర్వైవల్ సైఫే థ్రిల్లర్ జోన్రాలో ఉంటుందని డైరెక్టర్ నాగశ్విన్ చెప్పారు. మరి ఆ వరల్డ్ని హై రేంజ్లో క్రియేట్ చేయాలంటే ఆ మాత్రం బడ్జెట్ కావాలేమో. పాన్ ఇండియన్ లాంగ్వేజెస్తో పాటు ఇంగ్లీష్, ఇంకా అదర్ ఫారెన్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేయాలని ప్లానింగ్లో ఉన్నారు. నెంబర్ 3, పొన్నియన్ సెల్వన్. లెజెండరీ మణిరత్నం గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ 2019లోనే స్టార్ట్ అయింది. 2 పార్ట్స్గా రాబోతున్న ఈ మూవీ సిరీస్కి మొత్తంగా 500 crores బడ్జెట్ అలొకేట్ చేయడం జరిగిందంట. మణిరత్నం గారే కో ప్రొడ్యూసర్గా చేస్తున్న ఈ మూవీకి ఫస్ట్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యి ఈ ఇయర్ 30th September రిలీజ్ అని అనౌన్స్ చేశారు కూడా. విక్రమ్, జేఎం రవి, కార్తి, ఐశ్వర్యరాయ్, త్రిష ఇలా పెద్ద ఎన్సెంబుల్డ్ క్యాస్ట్తో రాబోతుంది ఈ మూవీ. పొన్నియన్ సెల్వన్ అనే నవెల్ మీద బేస్ చేసుకుని వస్తున్న ఈ మూవీని ప్రీవియస్గానే తీద్దామని మణిరత్నం గారు చాలాసార్లు ప్లాన్ చేశారంట. ఫైనల్గా ఇప్పుడు వర్కౌట్ అయ్యి రిలీజ్కి రెడీ అయింది. సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ అయ్యేసరికి 600 crores దాటిపోవచ్చేమో ఇన్ఫ్లేషన్ వల్ల. నెంబర్ 2, RRR. బాహుబలి సిరీస్ తర్వాత ఇండియా మొత్తం ఎస్ఎస్ రాజమౌళి గారంటే వేరే లెవెల్లో చూశారు. అట్లాంటి డైరెక్టర్స్ అప్కమింగ్ ఫిల్మ్ అయిన RRR ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అనడంలో కొంత కూడా డౌట్ లేదు. బడ్జెట్ ఎంత పెట్టినా కానీ రాజమౌళి గారు స్క్రీన్ మీద మ్యాజిక్ చేసి ప్రాఫిట్స్ తీసుకొస్తారని తెలియడం వల్ల ఎంత ఖర్చు చేయడానికైనా రెడీగా ఉన్నారు ప్రొడ్యూసర్స్. RRRకి 350 crores అని ఇనీషియల్ బడ్జెట్ అనుకుని స్టార్ట్ చేయగా మధ్యలో పాండమిక్ వచ్చి డిలేస్ అవ్వటం, ప్రొడక్షన్ కాస్ట్ పెరగడంతో టోటల్గా ఇప్పటికీ 550 crores బడ్జెట్ అయింది ఇన్క్లూడింగ్ ప్రమోషన్స్. అసలు ప్రమోషన్స్ అయితే ఈ రేంజ్లో ఇంకా ఏ మూవీ కూడా జరగలేదేమో అనేలా చేశారు. జిఎస్టీ, మెయిన్ కాస్ట్ అండ్ క్రూ రెమ్యూనరేషన్స్ తీయగా మూవీకి 336 crores ఖర్చయింది. కలెక్షన్స్లో ఇంకెన్ని అల్లకల్లోలాలను క్రియేట్ చేస్తుందో చూద్దాం. నెంబర్ 1, 2.0. సోషల్ మెసేజ్తో మంచి ఎమోషన్స్ని భారీ స్కేల్లో ప్రజెంట్ చేసే శంకర్ గారికి ఎక్స్పెన్సివ్ ఫిలిమ్స్ తీయటం కొత్తేం కాదు. 1996లోనే అప్పటి మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ఫిలిం అయిన భారతీయుడిని తీసి పెద్ద బ్లాక్ బస్టరే కొట్టారు. ఆ తర్వాత జీన్స్, శివాజీని కూడా అదే రికార్డ్ బడ్జెట్లో తీశారు. 2010లో రోబోని 130 crores తీసి 100 crores బడ్జెట్ దాటిన ఫస్ట్ ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంకా 2.1 అయితే ఏకంగా 570 crores పెట్టి ఒక విజువల్ వండర్ని విట్నెస్ చేపించారు. ఈ మూవీ టోటల్గా 15 languages రిలీజ్ అయింది. నాన్ థియేట్రికల్ బిజినెసెస్ లైక్ ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ ఎక్కువకి వెళ్లడంతో 375 crores బ్రేక్ ఈవెన్ టార్గెట్తో థియేటర్స్లోకి ఎంటర్ అయింది. టోటల్గా 650 crores గ్రాస్ కలెక్ట్ చేసి 300 crores షేర్ తెచ్చుకుంది. సో ఇవి గైస్ టాప్ 15 హయ్యెస్ట్ బడ్జెట్ ఇండియన్ ఫిలిమ్స్. ఎప్పుడైనా కానీ బడ్జెట్ అనేది సెకండరీ అవుతుంది, ప్రైమరీ ఎప్పుడూ స్క్రిప్టే ఉంటుంది. మన స్టోరీకి ఎంత బడ్జెట్ పెట్టాలి, ఎంత సరిపోద్ది, ఎంత ఇంపాక్ట్ చూపించి కలెక్షన్స్ ఎలా రప్పించగలవు, ఇది ఇంకా అన్నిటిలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అప్కమింగ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ఫిలిమ్స్లో మీరు ఏ మూవీ కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసుకొని ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.